రైట్ రైట్ మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాధాకృష్ణ గారు అడ్వకేట్. రాధాకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఇండియన్ క్రిమినల్ జస్టిస్ ఎలా ఉందంటే ప్రజలందరూ కోరుకుంటే ఏదో వాళ్ళ ఏది కోరితే మెజారిటీ పీపుల్ ఏది కోరితే ఆ విధంగా జరగాలని ఇటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే నిర్భయ లాంటి కేసుల్లో శిక్ష పడవలసిందే, తగిన శిక్ష పడవలసినదే. అది ఏ క్యాపిటల్ పనిష్మెంటా లేకపోతే లైఫ్ పనిష్మెంటా అది దట్ డిపెండ్స్ అపాన్ ది వెలాసిటీ ఆఫ్ ది క్రేజ్. క్రిమినల్ జస్టిస్ ఎంతవరకు ఉందో రికార్డ్ ప్రకారం చేశారు, ఊరి తీశారు, అయ్యింది. ఓకే, అయితే ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే హర్షధ్వనాలు చేయడం, కొత్తు తన పని తాను చేసుకుపోతోంది. అలాగే నిందితులు కూడా వాళ్ళకి తమ హక్కులు ఉన్నాయని చెప్పి ఆ హక్కులు ఏ ఉన్నాయో టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళు ఒక లాయర్ గా ఆయన ఎంతవరకు ప్రాణం కాపాడగలడో బేసింగ్ ఆన్ ది రికార్డ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ విత్ హిమ్, దాన్ని బట్టి ఒక డిఫెన్స్ కౌన్సిల్ దే విల్ ఫైట్ ఫర్ ది జస్టిస్ ఫర్ ది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. నేరస్తుల తరఫున వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే అల్టిమేట్ గా ఈ పంటికి పన్ను కంటికి కన్ను, కొడితే కొట్టేయాలని చంపితే చంపేయాలని రాళ్లతో కుట్టి చంపాలని ప్రిమిటివ్లా. ఇప్పుడు జనాలు కూడా మా ఎదురుకుండా ఉరిదీయండి, చంపండి, హర్షధ్వనాలు చేయటం, ముగ్గుము కూడటం, ఇది అల్టిమేట్ గా ఎక్కడికి పోతుందో తెలియటం లేదు. అలాగే కొన్ని చోట్ల తీర్మానాలు చేయడం, ఒక వ్యక్తికి నిర్బంధంగా ఒక తప్పు చేస్తే సమాజం అంతా కూడా లాయర్లందరూ కూడా కొన్ని చోట్ల తీర్మానాలు చేయడం, ఆ కేసు చేయడానికి వీలు లేదని దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆ కేసు చేసే లాయర్కే తెలుస్తుంది. ఆ విధంగా కొన్ని తీర్మానాలు చేయడం ఇవన్నీ కూడా సరైనటువంటి సత్సంప్రదాయం కాదని అనిపిస్తుంది నాకు. ఓకే, ఏదైనా డిమాండ్స్ ఉండొచ్చు, దాని ప్రకారం చేయొచ్చు తప్ప అది అల్టిమేట్ గా ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్. ఇంకోటి ఇప్పుడు ఏమంటారంటే డిలే అయిన మాట వాస్తవం, అది ప్రొసీజర్ అనుసరించడం వల్ల వచ్చినటువంటి డిలే తప్ప అది వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో లాస్ట్ పరిశ్రమ వరకు వారి ఉద్దేశంలో వారు ప్రయత్నం చేసుకోవడం తప్పు లేదు. అయితే చివరికి సుప్రీంకోర్టు వారు నిన్న రాత్రి తెల్లవారుజామున జస్ట్ బిఫోర్ ఈ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అవార్డ్ చేసే ముందర అది ఫైనల్ గా చేయవలసి వచ్చి చేశారు. దానికి ఐ అప్రిషియేట్ అండ్ స్టాండ్ బై ఇట్, ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్. సో దాంట్లో తప్పప్పుడు విచారించడం కానీ డిలే అయింది అంటే డిలే ఉన్నది మాట వాస్తవేగా, అది ప్రొసీజర్ ఉపయోగించుకోవడంలో డిలే తప్ప ఆ ప్రొసీజర్ ఉపయోగించుకోవద్దు అని మనం కాంట్ రిస్ట్రైన్ కాంట్ అబ్జెక్ట్ ది అక్యూజ్డ్ టు మేక్ అవైల్ ఆఫ్ ది నెవర్ యూస్ దట్ ఇట్ ఇస్ లుకూనా లుకూనా అన్నానికి లేదు అది. అది రైట్, థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు గాజువాక నుంచి. భారతి గారు, భారతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రంజిత్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈ రోజు నిజంగా ఇలా తీర్పు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందండి అందరికీను, ఎందుకంటే ఎంత లేట్ అయినా సరే చివరికి న్యాయం గెలిచింది అనే ఇది. కాకపోతే ఒకటి సార్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు మిగతా కోర్టులు రాజ్యాంగంలో అన్ని కొంచెం మార్పులు రావాలి సార్. నిజంగా ఇదే తీర్పు వాళ్ళు వచ్చి ఆ పేరెంట్స్ లో ఇద్దరులో ఎవరో ఒకరు లేకపోయినా ఒకరు లేకపోయినా బై మిస్టేక్ నేను అలా అనాలని కాదు, లేకపోతే ఇవాళ తీర్పు నాలుగు వినేవారండి ఆ బెంగతో పిల్ల బెంగతో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళకి ఏమైనా జరుగుంటే వాళ్ళు ఈ తీర్పుది ఎవరు సంతోషితులండి, మన లాంటి వాళ్ళని సంతోషితులండి, కన్న తల్లిదండ్రులు అర్థం చూడలేకపోదురు. దేవుడు వాళ్ళకి అలా ఊపిరితో అలా ఉన్నారు సార్, వాళ్ళ వేదంతో అలా ఉన్నారు కాబట్టి దేవుడు కూడా వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు ఆ తీర్పు చూడగలిగారు సార్ 7.5 సంవత్సరాల తర్వాత. సో కంపల్సరీ ఏం చేయాలంటే మార్పు అనేది కంపల్సరీ రాజ్యాంగంలో రావాలి సార్. ఇలాంటి కేసులకు సంబంధించి ప్రతి పేరెంట్ కూడా నేను వాళ్ళ ఆడపిల్లలు మంచివాళ్ళు అన్నా మగపిల్లలు చెడ్డోళ్ళు అన్నా సార్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదో డిసాక్ట్ వీళ్ళు పెట్టారు దానికి కూడా అందరూ గొడవ చేస్తారు. ఇలాంటి విషయాలు అందరు అన్ని పార్టీలు అందరు మనుషులు ఏకమయ్యి ఇలాంటివన్నీ తేవాలి సార్. ఒక మెయిన్ ఏంటంటే అబ్బాయిల పెంపకం అమ్మాయిల పెంపకం మస్ట్ అండ్ షుడ్ 100 మార్క్స్ కి పెట్టేటట్టు పేరెంట్స్ విత్ పేరెంట్స్ స్కూల్లో మార్పులు తేవాలి సార్. తెచ్చిన రోజు నిజంగాను పిల్లల్లో మార్పు రావాలి సార్, పేరెంట్స్ లో మార్పు రావాలి సార్. ఇవాళ నా పిల్లోడు తప్పు చేశాడంటే అది 10 మందికి చెప్పాలి సార్, పేరెంట్స్ నా పిల్లోడు కడుపులో దాచుకోకూడదు. అలాగే నా పిల్ల తప్పు చేస్తుందంటే బయట ప్రపంచానికి నా పిల్ల తప్పు చేస్తుందని పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి సార్. ఏంటంటే ఇవాళ నిజంగా ఇలాంటిది రోజుకి క్షణానికి ఒకటి జరుగుతున్నాయి సార్, ఎక్కడ ఆగినాయి సార్, ఆగలేదు సార్. దీనికి మూలం ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి పిల్లల పెంపకంలో మార్పు రావాలి సార్, పిల్లల్ని పేరెంట్స్ ఇందులో పిల్లలతో కూడా తప్పు కాదు సార, పేరెంట్స్ ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు. సో పేరెంట్స్ కూడా బాధ్యతాహితంగా ఉండి
ప్రతి పేరెంట్ తన పెట్టల్ని కంటికి రెప్పలాగా ఒక సైటో ఒక భూమో ఒక బంగారమో ఒక ఇల్లో కొనుక్కోవడం కాదు సార్. నా పిల్లలే నాకు ఆస్తి, నా పిల్లలు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచుతున్నారు రేపు సంఘంలో. ఇప్పుడు మన పిల్లల వల్ల ఒక మంచి జరగాలి సార్, మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు జరగకూడదు సార్. ఇది ఇలాంటి విషయాలన్నీను పెద్ద పెద్ద మేధావర్గం వాళ్ళందరూ కలిపి మినిమం ఒక 2 మంత్స్ చర్చలు పెట్టి దీంట్లో ఒక మార్పు చట్టం తేవాలని మనస్ఫూర్తిగా నేను అంటున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది సార్.